హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. టీఆర్ఎస్ తరపున ఇప్పటికే నామినేషన్ వేసిన ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇవాళ మరోసారి సెట్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. మరోవైపు కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు. ఆయన వెంట పార్టీ సీనియర్లు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. చివరి రోజు భారీగా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. టీఆర్ఎస్ తరపున ఇప్పటికే నామినేషన్ వేసిన ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇవాళ మరోసారి సెట్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులున్నారు. అటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. ఇటు కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు. ఆయన వెంట పార్టీ సీనియర్లు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. చివరి రోజు భారీగా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మొత్తానికి నామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పటివరకు ఎంతమంది నామినేషన్ వేశారు? ప్రతిభ, అయితే నామినేషన్ ప్రక్రియ అనేది హైదరాబాద్ ఉప ఎన్నిక మొత్తం ఒకటో తారీఖు నుంచి కూడా ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి ఎల్లు శ్రీనివాస్ తరఫున నామినేషన్ అయితే పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బల్మూరి వెంకటి నామినేషన్ అయితే పూర్తయింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే ప్రధాన పార్టీ అయిన మూడు పార్టీలు కూడా సఫలంగా వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి ఈటెల సుందర సతీమణి కూడా ఆమె కూడా ఒకరైతే నామినేషన్ అయితే వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈటెల జనరల్ అయితే లాస్ట్ మినిట్ వరకు మళ్ళీ ఆమె విత్డ్రా చేసుకునే అవకాశం కనబడుతుంది. ఈటెల రాజేందరే కొనసాగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే దాదాపు ఇప్పటివరకు మిగతా వారితో పాటు ఈ ప్రధాన పార్టీలకు సంబంధించిన వారిని లెక్క తీసుకుంటే దాదాపు ఒక 30 మంది వరకు కూడా ఇప్పటివరకు నామినేషన్లు వేసినట్టే ఎన్నికల కమిషన్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 50 వరకు ఎట్లయితే పడ్డాయని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా చూస్తే దాదాపు ఇప్పటివరకు ఉదయం వెళ్ళి ఇప్పటివరకు కూడా ఈ హైదరాబాద్ సంబంధించిన ఆడియో ఆఫీస్ చాలా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన అభ్యర్థులు మాత్రం కంపల్సరీ నామినేషన్ పత్రాలతో పాటు వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుని డబుల్ డోస్ తీసుకున్నట్టయితే లోపలికి అలౌడ్ చేయడం జరిగింది. కొంతమంది ఫ్రీ దర్శనకు అయితే వాళ్ళు నామినేషన్ వేయడానికి వచ్చారు. సరైన పత్రాలు లేక లేదా కొంతమంది అభ్యర్థులకు వాళ్ళకు కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేసి ఉండాలి, 10 మంది వ్యక్తులు ఒక్కొక్కరికి, కానీ వాళ్ళకి సపోర్టింగ్ లేకపోవడంతో కూడా కొంతమంది వెనుదిరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఫ్రీ దర్శనకు సంబంధించి ఇప్పటికైతే ఎవరు కూడా నామినేషన్ వేయాలనే పరిస్థితి అయితే ఉంది. ఇంకా కొన్ని పార్టీలకు సంబంధించిన వారితో వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా వరకు నామినేషన్లు వేయడం జరిగింది. అయితే 11వ తారీఖు మాత్రం స్క్రూటీ ఉంటుంది. ఆ స్క్రూటీలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు తీసుకొస్తారు అనేది మాత్రం ఇంకా తేరాల్సి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా 13వ తారీఖు వరకు అయితే విత్డ్రావల్ ప్రక్రియనైతే ఉంటుంది. అనంతరము యథావిధిగా ప్రచారాలు ఒకవైపు అభ్యర్థులు కొనసాగుతారు. ప్రచారాలు ముమ్మరంగా కొనసాగే అవకాశం ఇక్కడ పడుతుంది. ఈ ఎన్నికల పీరియడ్ ఏ విధంగా జరిగిపోతుంటే ఆ విధంగానే ఒకవైపు వేడి తాజాగా వేడైతే కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం చాలా స్థాయికి చేరుకునే అవకాశం కనబడుతుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ప్రధానంగా వీరిద్దరి మధ్య పోటీ అయితే గట్టిగా నెలకొనే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ రవీందర్.